Friends, ఈ వీడియోలో మనం కంప్యూటర్లోని సింబల్స్ గురించి తెలుసుకుందాం అలాగే వీటిని ఎలా టైప్ చేయాలో తెలుసుకుందాం సో మనకి ఏంటంటే కొన్ని సింబల్స్ అనేవి తెలుసు కొన్ని సింబల్స్ అనేవి కీబోర్డ్లో తెలియవు సో తెలియని వాటిని తెలుసుకుందాం వీటి వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఏ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ నేర్చుకోవాలన్నా సరే సింబల్స్ అనేవి కొంచెం ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఎందుకంటే మనకి అక్కడ చెప్పేవాళ్ళు ఈ సింబల్స్ టైప్ చేయమన్నప్పుడు వీటి గురించి మనకు తెలియకపోతే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఓకేనా సో మనం ఏం చేద్దాం ఫస్ట్ మీరు ఈఎస్సీ అని ఉంది కదా దాని కింద రెండు సింబల్స్ ఉంటాయి ఓకేనా మామూలుగా దాన్ని ఏంటంటే ఒకసారి ప్రెస్ చేస్తే మీకు ఒక సింబల్ పడుతుంది చూసారు ఇలాగా సో దీన్ని ఏంటంటే బ్యాక్వర్డ్ సింబల్ అంటాం అనమాట ఓకే బ్యాక్వర్డ్ సింబల్ ఓకే నెక్స్ట్ ఇంకో సింబల్ ఉంది ఇదే ఓకేనా ఇలా ఉంటుంది మీకు దీన్ని ఇది ప్రెస్ చేయాలంటే షిఫ్ట్ బటన్ ప్రెస్ చేశారనుకో మీరు ఇలా సింబల్ పడుతుంది దీన్ని టైల్డ్ సింబల్ అంటాం టైల్డ్ సింబల్ ఆ తర్వాత వన్ ఉంది కదా దాన్ని మీరు షిఫ్ట్ పట్టుకుని ప్రెస్ చేశారనుకో మీకు ఇలా ఒక క్వశ్చన్ మార్క్ పడుతుంది అంటే క్వశ్చన్ మార్క్ కాదు దీన్ని ఎక్స్క్లమేషన్ మార్క్ అంటాం అనమాట తెలుగులో దీన్ని ఆశ్చర్యార్థకం అంటాం ఎక్స్క్లమేషన్ మార్క్ తెలుగులో ఆశ్చర్యార్థకం దాని తర్వాత మీకు టూ అని ఉంది కదా దాన్ని షిఫ్ట్ పట్టుకుని టూని ప్రెస్ చేశారనుకో ఎద్ద రేట్ పడుతుంది ఓకేనా ఇది చాలామంది తెలుస్తున్నది ఎందుకంటే జీమెయిల్ అకౌంట్స్లో కనబడుతుంది కదా నెక్స్ట్ వచ్చి యాష్ మీకు యాష్ పడాలని వెళ్తే షిఫ్ట్ బటన్ త్రీ ప్రెస్ చేయండి ఓకేనా తర్వాత డాలర్ షిఫ్ట్ బటన్ ఫోర్ ప్రెస్ చేస్తే మీకు డాలర్ సింబల్ పడుతుంది చూడండి దీని డాలర్ సింబల్ అంటాం ఇప్పుడు అలాగే పర్సంటేజ్ అని ఉంది కదా ఫైవ్ దీని సింబల్ ఉంది కదా దీని పర్సంటేజ్ సింబల్ అంటాం ఇది పడాలి అంటే షిఫ్ట్ పట్టుకుని ఫైవ్ ప్రెస్ చేయాలి సో ఇది కొంతమంది తెలియకపోవచ్చు ఈ సింబల్ ఉంటుంది కదా క్యారెట్ సింబల్ అనమాట క్యారెట్ సింబల్ ఇది ఎలా పడాలంటే షిఫ్ట్ పట్టుకుని సిక్స్ ప్రెస్ చేస్తే ఇది పడుతుంది సిక్స్ షిఫ్ట్ పట్టుకుని సిక్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చి అప్రెజెడ్ సింబల్ ఓకేనా ఇది పడాలి అంటే మీరు షిఫ్ట్ పట్టుకుని సెవెన్ ప్రెస్ చేస్తే కీబోర్డ్లో ఈ సింబల్ పడుతుంది నెక్స్ట్ సింబల్ అందరికీ తెలుస్తుంది స్టార్ దీనికి ఏం లేదు షిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఎయిట్ షిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఎయిట్ ప్రెస్ చేస్తే ఈ స్టార్ సింబల్ పడుతుంది ఓకేనా షిఫ్ట్ పట్టుకుని నైన్ ప్రెస్ చేస్తే మీకు ఇలా ఓ బ్రాకెట్ అనేది పడుతుంది దీన్ని మనం ఓపెన్ బ్రాకెట్ అంటాం అలాగే మీరు షిఫ్ట్ పట్టుకుని ఓ ప్రెస్ జీరో ప్రెస్ చేస్తే ఓ బ్రాకెట్ పడుతుంది దీన్ని క్లోజ్ బ్రాకెట్ అంటాం ఓకేనా దీన్ని ఓపెన్ బ్రాకెట్ అనే కాకుండా పారెంటసిస్ అంటాము అలాగే దీన్ని క్లోజ్ బ్రాకెట్ అనే కాకుండా పారెంటసిస్ అంటాం ఓకేనా అలాగే మీకు ఇంకో సింబల్ ఉంటుంది ఓకేనా జీరో పక్కన రెండు సింబల్స్ ఉంటాయి ఒకటేమో అండర్ స్కోర్ సింబల్ పైదాన్ని మైనస్ సింబల్ అంటాం ఓకేనా మైనస్ అనే దాన్ని ఏం లేదు మీరు జస్ట్ దాని ట్యాప్ చేస్తే మీకు సింబల్ పడుతుంది దీన్ని మైనస్ అని కాకుండా హైప్ అని కూడా అంటాం ఓకేనా మరి అండర్ స్కోర్ సింబల్ పడాలి అంటే షిఫ్ట్ పట్టుకు మీరు ప్రెస్ చేస్తే మైనస్ సింబల్ని ఇలా అండర్ స్కోర్ సింబల్ అనేది వస్తుంది ఓకేనా అలాగే మీకు పక్కన ప్లస్ సింబల్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంటాయి కదా ప్లస్ సింబల్ మీరు టైప్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకుని ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తే ప్లస్ అనేది పడుతుంది మామూలుగా టైప్ చేస్తే మీకు ఈజ్ ఈక్వల్ టు అనేది పడుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చి మీరు కింద గమనించినట్టయితే ఓ పీ సింబల్ పక్కన కొన్ని సింబల్స్ ఉంటాయి ఓకేనా పీ సింబల్ పీ బటన్ పక్కన సో మీ పీ పక్కన ఉండే ఫస్ట్ బటన్ వచ్చి ఏంటంటే షిఫ్ట్ బటన్ టైప్ చేస్తే మీకు ఇలా ఓపెన్ బ్రాకెట్ అని పడుతుంది ఓకేనా షిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ బ్రాకెట్ అలాగే కింద ఇంకో బ్రాకెట్ కూడా ఉంటుంది ఓకే దీన్ని టైప్ చేయాలంటే ఏం లేదు మామూలుగా టైప్ చేస్తే ఈ బ్రాకెట్ పడుతుంది దీన్ని మనం ఓపెన్ సోర్స్ బ్రాకెట్ అంటాం అలాగే క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కదా క్లోజ్ బ్రాకెట్ తెలుసుకోవాలి అంటే క్లోజ్ బ్రాకెట్ పడాలంటే షిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే మీకు క్లోజ్డ్ బ్రాకెట్ పడుతుంది అలాగే క్లోజర్ స్క్వేర్ బ్రాకెట్ అనేది ఉంది కదా అది పడాలంటే మీరు మామూలుగా ఇలా టైప్ చేస్తే సరిపోతుంది దాని కింద మీకు దాని పక్కన ఏమవుతాయంటే క్లోజర్ బ్రాకెట్ పక్కన ఇంకో బటన్ ఉంటుంది లేదా బ్యాక్ స్పేస్ కింద ఒక బటన్ ఉంటుంది ఓకేనా సో అందులో మనకి ఏంటంటే రెండు సింబల్స్ ఉంటాయి ఇలా చూడండి ఇక్కడ చూపించినట్టు ఇదో సింబల్ ఇదో సింబల్ ఉంటాయి సో మనం ఫస్ట్ ఈ బ్యాక్వర్డ్ స్లాష్ ఎలా టైప్ చేయాలి తెలుసుకుందాం ఆ బటన్ మామూలు ప్రెస్ చేస్తే మీకు ఇలా సింబల్ పడుతుంది దీన్ని మనం బ్యాక్వర్డ్ స్లాష్ అంటాం ఓకేనా తర్వాత మీరు షిఫ్ట్ బటన్ ఆ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇలా ఒక గీత పడుతుంది దీన్ని వెర్టికల్ బార్ లేదా పైప్ అని అంటాం వెర్టికల్ బార్ లేదా పైప్ అలాగే మీకు ఎల్ పక్కన కొన్ని సింబల్స్ ఉంటాయి ఎల్ పక్కన షిఫ్ట్ పెట్టుకుని ఫస్ట్ దాన్ని ప్రెస్ చేశారనుకో మీరు ఇలా ఒక రెండు డాట్స్ పడతాయి ఓకేనా రెండు డాట్స్ పైన ఒకటి కింద ఒకటి పడతాయి దీన్ని కోలన్ సింబల్ అంటాం ఓకేనా దాన్ని మామూలుగా ప్రెస్ చేశారనుకో మీరు ఇలా రెండు అలా ఒక సింబల్ పడతాయి ఒక డాట్ కామా పడతాయి దీన్ని సెమీ కోలన్ అంటాం ఓకేనా ఇక్కడ ఇంటర్ బటన్ ముందు రెండు సింబల్స్ ఉంటాయి అలాగా ఓకేనా వీటిలో మనం కొటేషన్ మార్క్ అంటాం దీన్ని ప్రెస్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకుని మీరు ప్రెస్ చేస్తే మీకు ఈ కొటేషన్ మార్క్స్ అనేది పడతాయి దాన్ని మామూలుగా ప్రెస్ చేస్తే మీకు ఒక సింబల్ అనేది ఇలా పడుతుంది ఓకేనా దీన్ని మనం ఏమంటామంటే సింగిల్ కోట్ అంటాం లేదా ఎప్స్ట్రోబీ సింబల్ అంటాం ఓకేనా గుర్తుపెట్టుకోండి దీన్ని ఎప్స్ట్రోబీ సింబల్ లేదా సింగిల్ కోట్ సింబల్ అంటాం ఓకేనా దాని కింద మీరు గమనిస్తే ఎం తర్వాత మీకు రెండు సింబల్ ఒక సింబల్ ఉంటుంది ఇలాగా ఓకేనా దీన్ని లెస్ దెన్ అంటాం ఓకే ఈ లెస్ దెన్ టైప్ చేయాలంటే షిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే మీకు లెస్ దెన్ పడుతుంది ఓకేనా మామూలుగా టైప్ చేస్తే మీకు కామాన్ పడుతుంది ఓకేనా కామాన్ మనం స్కూల్లో చూస్తూ ఉంటాం కదా పాఠాల పాటలు మనం నోట్స్ రాసినప్పుడు కామాలు పెడుతూ ఉంటాం కదా ఓకేనా తర్వాత షిఫ్ట్ పట్టుకుని మీరు ఈ కామ పక్కన ఇంకొక వర్డ్ ఉంటుంది కదా దీన్ని మనం గ్రేటర్ దెన్ అంటాం ఓకే ఈ సింబల్ ఉంటుంది చూడండి మీ కీబోర్డ్లో దీన్ని ప్రెస్ చేయాలంటే షిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే మీకు గ్రేటర్ దెన్ సింబల్ అనేది పడుతుంది ఓకేనా దాన్ని మామూలుగా ప్రెస్ చేశారనుకో డాట్ అనేది పడుతుంది ఓకేనా
ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది గ్రేటర్ దెన్కి లెస్ దెన్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో నేను అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్ మెథడ్ చెప్తాను. మనం అనంతి నుంచి ఇటువైపు ఉంటే అటు సైడ్ ఉంటుంది గ్రేటర్ దెన్, ఓకేనా? గ్రేటర్ దెన్ అనేది కుడివైపు ఉంటుంది కనుక సో మనం సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ అనేది ఏం లేదు, దీన్ని మీరు షిఫ్ట్ వర్డ్కి ప్రెస్ చేస్తే క్వశ్చన్ మార్క్ అనేది పడిపోతుంది, ఓకేనా? తర్వాత మీకు ఫార్వర్డ్ స్లాష్ అని ఉంది కదా, దీన్ని మామూలుగా ప్రెస్ చేస్తే మీకు ఫార్వర్డ్ స్లాష్ అనేది పడిపోతుంది. ఫ్రెండ్స్ మీకు తెలియని ఐకాన్స్ అనే వాటిని మీరు ఎక్కడ నోట్ ప్యాడ్ ఫైల్లో సేవ్ చేసుకోండి. అలాగే మీ మీ సందేహాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వాచ్ దిస్ వీడియో.